ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 243,024 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,21,68,763కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 4,937 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 779,898కి చేరుకుంది. భారతదేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 55,079 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. భారతదేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,02,743కు చేరుకుంది. భారతదేశంలో నిన్న ఒక్కరోజే 876 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 51,797కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజే 9,652 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,261కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 88 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 2,820కి చేరుకుంది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 1,682 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,937కు చేరుకుంది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 8 మంది కన్నుమూశారు. తెలంగాణలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 711కు చేరుకుంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే 5 సూత్రాలు పాటించండి. మీ చేతులను సబ్బుతో లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోండి. మాస్క్ను తప్పనిసరిగా ధరించండి. మీ చేతులతో ముక్కును, చెవులను, ముఖమును తాకకండి. ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైన సమయంలో మాత్రమే బయటికి రండి. మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. మనిషి మనిషికి 2 మీటర్ల దూరం పాటించండి. చూశారు కదండి ఇవాల్టి కరోనా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా తులసి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.